नमस्ते, नेनु माधुरी वीस्बे माधुरी बुटीक नुंची इरोजोच्चेसी मोत्तम बाग्रू प्रिंट्स अंडी चंदेरीलो महेश्वरीलो अलगे कोत्त फैब्रिक वच्चिंदी असम सिल्क अनी मूडिट्लो कूडा बाग्रू प्रिंट्स चूद्दामु। इवन्नी बाग्रू प्रिंट स्पेशालिटी वच्चेसी नेचुरल डैस मीकु ऑलरेडी इंतकु मुंदु कूडा नेनु चेप्पानु। इवन्नी एंटंटे मनं रेग्युलर गा किचन लो वाडुकुने वस्तुवुलतो चेसिन डैस अंडी चाला बागुंटायी कंफर्टबल फैब्रिक चाला लाइट वेट उंटायी अलागे स्किन फ्रेंडली उंटायी। रंडी फास्ट गा चूसेद्दामु कलेक्शन। ఫస్ట్ సారీ చూసారు కదండి, ఇది అస్సాం సిల్క్ అండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, పేపర్ లాగా ఉంది। దీంట్లో బాగ్రూ ప్రింట్ ఇచ్చారు, మంచి బ్లూకి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి ప్రింట్స్। బ్లూ కలర్లో చిన్న చిన్న మోటివ్స్ వచ్చాయి, పళ్ళులో మనకి ఫ్లవర్స్ వచ్చాయి, ఇక లోటస్లు వచ్చాయి, జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి। దీనికి వచ్చేసి కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఇలా ఇచ్చారండి, బీచ్ కలర్ మీద ఈ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు। ఇది అస్సాం సిల్క్ అండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇది। దీని కాస్ట్ వచ్చేసి 3400 అండి, దీని కాస్ట్ 3400 అండి అస్సాం సిల్క్. నెక్స్ట్ కూడా ఇది కూడా అస్సాం సిల్క్లోనే, చూసారు కదా శారీ అయితే చాలా బాగుంది, ఇది డిఫరెంట్ ప్రింట్ ఉంది, మీరు చూస్తే బీచ్ కలర్కి మెరూన్ కలర్ పళ్ళు ఇచ్చారు చూడండి, బీచ్ కలర్లో మ్యాంగో మోటివ్స్ వచ్చాయి, ఇక్కడ మెరూన్ కలర్ పళ్ళు ఇచ్చారు మనకి। దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి, టైగర్ పైన ఉండే లైన్స్ ఉంటాయి కదా అలా ఇచ్చారు, విత్ బార్డర్ ఇచ్చారు। ఇది బీచ్ కలర్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ అండి, దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది ప్రింట్లో। దీని కాస్ట్ కూడా మనకి 3400 అండి, అస్సాం సిల్క్ 3400। నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, అస్సాం సిల్క్లోనే బ్లాక్ అండి, మ్యాంగో మోటివ్స్ వచ్చాయి శారీ అంతా, పళ్ళులో వచ్చేసి చిన్న చిన్న చెక్స్ వచ్చాయి, దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి ప్రింటెడ్ బ్లౌజ్, ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది మనకి, పళ్ళులో వచ్చిన చిన్న చెక్స్ బార్డర్లో ఇచ్చారు ఇక్కడ। ఇది కూడా అస్సాం సిల్క్, శారీ అంతా మీకు ఇలా మ్యాంగో మోటివ్స్ ఉంటాయి, దీని కాస్ట్ కూడా మనకి 3400 అండి। నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అస్సాం సిల్క్ అండి, చూసారు కదా అస్సాం సిల్క్లో బాగ్రూ ప్రింట్, మెరూన్ కలర్ వచ్చింది, పళ్ళు వచ్చేసి బీజ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉంది, దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ ఇచ్చారండి, చూసారు కదా ఇది ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది। శారీ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది ప్రింట్, ఇది కూడా ఇవన్నీ లైట్ వెయిట్ అండి, అస్సాం సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఈ ఫ్యాబ్రిక్ కనుక మీరు ఒకసారి కట్టుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు, అంత బాగుంది ఈ ఫ్యాబ్రిక్। దీని కాస్ట్ కూడా 3400 అండి, ఇది కూడా చూసారు కదా అస్సాం సిల్క్లోనే మంచి ఎల్లోకి గ్రీన్ అండి। ఇదేంటంటే మనకి పళ్ళు వచ్చేసి కొంచెం కలంకారీ ప్యాటర్న్లో ఇచ్చారు, శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ ఉన్నాయి, దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చి ఇలా పీచ్ కలర్కి ప్రింటెడ్ ఇచ్చారు విత్ చిన్న ఎల్లో కలర్ పైపింగ్ బార్డర్ లాగా ఇచ్చారండి, దీని కాస్ట్ కూడా మనకి 3400 అండి। నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి అండి, చందేరిలో బాగ్రూ ప్రింట్, ఇది జెడ్ బ్లాక్కి మధ్యలో వైట్ కలర్తో ఇచ్చాడండి, మనకు వచ్చేసి పళ్ళులో జామెట్రికల్ ప్యాటర్న్స్ ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చారండి, ఇది చందేరి ఫ్యాబ్రిక్, దీని కాస్ట్ వచ్చేసి 2900 అండి, చందేరి వచ్చేసి మనకి 2900। నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లోకి బ్లూ అండి, చూసారు కదా ఎల్లోలో వచ్చేసి ఈ అన్ని చిన్న చిన్న ట్రీ మోటివ్స్ వచ్చాయి, అదే పళ్ళు వచ్చేసి మనకి షిబోరి వచ్చిందండి, మంచి షిబోరి బ్లూ కలర్లో షిబోరి వచ్చింది, చాలా ట్రెండీగా ఉంది, ఇది అన్ఫినిష్డ్ అండి, ఒకసారి ఫినిష్ చేయించుకుంటే చాలా బాగుంటుంది శారీ। మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చారు ఇలా గోల్డ్ బార్డర్తో, ఇది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, ఇది అన్ఫినిష్డ్ కాబట్టి మీకు ఇలా ఉంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది పాలిష్ చేస్తే। దీని కాస్ట్ కూడా మనకి 2900 అండి, ఇది చూసారు కదా ఇది మనకి చందేరిలోని చక్కటి ఇండిగో ప్రింట్ వచ్చింది చూడండి, ఇది చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది, ఇదైతే ఇండిగో ఎప్పుడు ట్రెండే ఉంటుందండి చందేరిలో కానీ మహేశ్వరిలో కానీ, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ప్రింటెడ్ బ్లౌజ్ చూసారు కదా విత్ స్లీవ్స్, దీని కాస్ట్ కూడా మనకి 2900 అండి। నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదండి, ఇది మంచి వైలెట్ కలరు, వైలెట్ కలర్లో షిబోరి వచ్చింది, శారీ అంతా షిబోరి వచ్చింది, పళ్ళులో కూడా డిఫరెంట్ షిబోరి వచ్చింది, ఈ షిబోరి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మనకి మధ్య మధ్యలో హోల్స్ కనిపిస్తున్నాయి, అవి ఏంటి అంటే ఇవి మనకి టై చేసి డై చేశారు, స్టిచ్ చేసి దానికి మనకి డైయింగ్ చేశారండి, అందుకే మనకి ఇలా కనిపిస్తుంది, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది శారీ, ఇదంతా వైలెట్ కలర్ అండి, శారీ అంతా వైలెట్ కలర్ ఉంది, బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చారు, ఇది కూడా 2900 అండి। నెక్స్ట్ వచ్చేసి ఇది కలంకారీ ప్యాటర్న్లో వచ్చింది చందేరిలోనే, చూసారు కదా ఈ చిన్న చిన్న మోటివ్స్ వచ్చాయి, ఇది బల్లులో మేతి ఎల్లో వచ్చింది లైట్గా మనకి, ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి, చాలా బాగుంది ఇది 2900 అండి, ఇది కూడా చందేరి కూడా 2900 ఇది కూడా।
నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రెడ్ అండి, మెరూనిష్ రెడ్ శారీ. అంత బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది మనకి. బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్లోనే చిన్న వే డిఫరెంట్ ప్రింట్ వచ్చిందండి. చూసారు కదా ఈ మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా మనకి 2900 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసాం కదా వైలెట్ షిబోరీ, అలాగే ఇది బ్లూ కలర్ షిబోరీ అండి. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. శారీ అంతా కూడా మీకు షిబోరీ ఉంటుంది, పళ్ళులో కూడా డిఫరెంట్ షిబోరీ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ బార్డర్ ఉంటుంది వీటికి. దీని కాస్ట్ కూడా మనకి 2900. నెక్స్ట్ మహేశ్వరిలో బాగ్రు ప్రింట్ అండి. ఈ మహేశ్వరి చూసారు కదా ఎల్లో అండ్ బీచ్ కలర్ కాంబినేషన్లో షిబోరీ వచ్చింది. శారీ అంతా మీకు కింద పైన బటిక్లో బార్డర్ వచ్చాడు. శారీ బాడీ అంతా మీకు షిబోరీ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బటిక్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ విత్ ఇలా బార్డర్ ఉంటుందండి, ఎల్లో కలర్ది. చాలా బాగుంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 3400 అండి. మహేశ్వరి సిల్క్ కాటన్ అండి ఇది. మహేశ్వరిలో కానీ చందేరిలో కానీ ప్యూర్ కాటన్ అనేది ఉండదు, జనరల్గా కాటన్ సిల్కే ఉంటుంది, మిక్సింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి ఇండిగో కలర్, అంటే మంచి ప్యూర్ ఇండిగో కాదు కానీ కొంచెం ఇండిగోకి దగ్గరలో ఉండే రాయల్ బ్లూ అనుకోవచ్చు. దానిపైన వైట్ కలర్తో మీకు చిన్న చిన్న మోటివ్స్ వచ్చాయి. దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారండి. చూసారు కదా ఇలా చిన్న చిన్న ప్రింట్ వచ్చింది విత్ బార్డర్. పళ్ళు అంతా కూడా మీకు ఇలా ఉంటుంది. ఇదంతా ఏంటి అంటే మనకి బటిక్ స్టైల్ అండి. దీని కాస్ట్ కూడా మనకి 3400. నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్, మంచి మెరూన్ ఇచ్చారు. చూసారు కదా మెరూన్కి చిన్న చిన్న కలంకారీ ప్యాటర్న్లో మోటివ్స్ వచ్చాయి. మనకి పళ్ళు కూడా చిన్న లైన్స్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా బీచ్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్. దీని కాస్ట్ కూడా మనకి 3400 అండి. ఇవన్నీ మహేశ్వరి కాటన్ సిల్క్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండిగో కలర్, ఇండిగోలోనే కానీ ఇది డిఫరెంట్గా వచ్చిందండి. బార్డర్స్లో కింద పైన లైన్స్ వచ్చాయి, మధ్యలో మొత్తం ఇక్కడ లతల్లాగా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ మోటివ్స్ వచ్చాయి. పళ్ళులో కూడా మీకు ఇలా వచ్చింది, బటిక్ స్టైల్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చాడండి. చూసారు కదా ఈ బార్డర్లో ఉన్న లైన్స్తో ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు. చాలా బాగుంది ఇది కూడా డీసెంట్గా. ఇది ఫినిషింగ్ అవ్వలేదండి, ఫినిషింగ్ అయినవి కొన్ని ఉన్నాయి కానివి కొన్ని ఉన్నాయి. ఫినిషింగ్ అవనివి చేస్తే చాలా బాగుంటాయి. ఇది 3400 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి, మంచి పింక్ షేడ్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. చూసారు కదా ఇవన్నీ కూడా బటిక్సే, యాక్చువల్గా బటికే కానీ బాగ్రూ ప్రింట్స్ అనమాట. ఇవి చాలా నీట్గా చేశారు. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి, ప్రింటెడ్ విత్ బార్డర్. ఇది కూడా మనకి 3400 అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రౌన్, బ్రౌనిష్ షేడ్ కూడా కాదు, అలానే ఆరెంజ్, బ్రౌనిష్ ఆరెంజ్ అనుకోవచ్చు అండి. బ్రౌన్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే వచ్చే షేడ్లో ఇది బటిక్ చాలా బాగుంది. దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చారు. ఇది మొత్తం వైట్ అండ్ ఒకలాంటి ఆరెంజ్ షేడ్లో ఉందండి. ఇది కూడా మనకి 3400 అండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇండిగో వచ్చేసింది. ఇండిగోలో ఇది జామెట్రికల్ ప్యాటర్న్లో వచ్చింది శారీ అంతా. పళ్ళులో వచ్చేసి మ్యాంగో మోటివ్స్ వచ్చాయి. ఇదంతా చిన్న చిన్న ప్రింట్ చాలా నీట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి మనకి, పోల్కా డాట్స్లో విత్ బార్డర్ వచ్చింది. చాలా యూనిక్గా ఉంది. ఇది కూడా 3400 అండి మనకి కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి రెడ్ అండ్ మెరూన్ కాంబినేషను, ఇది కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసి మనకి పళ్ళులో లైట్గా అజ్రక్ ప్యాటర్న్ ఇచ్చాడు, అలాగే బ్లౌజ్లో కూడా మనకి చూసారు కదా ఇలా వచ్చిందండి, ప్రింట్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా, రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా 3400 అండి. ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి. చూసారు కదా ఇది మనకి ఏంటంటే ఇది మిలిటరీ షేడ్ అంట, మిలిటరీ యూనిఫామ్ కలర్లో వచ్చింది. దీనికి బీ షేడ్ వచ్చింది. మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ వచ్చిందండి, బీష్ కలర్ చూసారు కదా ఇలా వచ్చింది. ఇది అన్ఫినిష్డ్ అండి, ఇది ఫినిష్ చేయించాలి, చాలా బాగుంటుంది పాలిష్ చేస్తే. దీని కాస్ట్ కూడా 3400. చూసారు కదండి ఈరోజు మొత్తం బాగ్రు ప్రింట్స్లో ఉన్న శారీస్ అన్ని చాలా బాగుంటాయి. ఇవి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, అలాగే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. ఈ డైస్ అన్ని స్కిన్ ఫ్రెండ్లీ, ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చేస్తాం కాబట్టి. సో ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.